హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ఎన్ఎఫ్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనఫ్, ఎనఫ్ అంటే చాలినంత అని అర్థం. ఎనఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సరిపోయినంత, చాలినంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇండియా హ్యాజ్ ఎనఫ్ న్యాచురల్ సోర్సెస్, భారతదేశానికి సరిపోయినంత సహజ వనరులు ఉన్నాయి. వీ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్, మనకు సరిపోయినంత నిధులున్నాయి. యు హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్, మీకు సరిపోయినంత జ్ఞానం ఉంది. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ, నాకు సరిపోయినంత డబ్బు ఉంది. దే హ్యావ్ ఎనఫ్ ల్యాండ్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ, వాళ్లకు ఫ్యాక్టరీ కట్టేంత పొలము ఉంది. ఎనఫ్, ఎనఫ్ అంటే చాలినంత అని అర్థం. ఎనఫ్ను ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో సరిపోయినంత, చాలినంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ను ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, ఇండియా హ్యాజ్ ఎనఫ్ న్యాచురల్ సోర్సెస్, భారతదేశానికి సరిపోయినంత సహజ వనరులు ఉన్నాయి. వీ హ్యావ్ ఎనఫ్ ఫండ్స్, మనకు సరిపోయినంత నిధులున్నాయి. యు హ్యావ్ ఎనఫ్ నాలెడ్జ్, మీకు సరిపోయినంత జ్ఞానం ఉంది. ఐ హ్యావ్ ఎనఫ్ మనీ, నాకు సరిపోయినంత డబ్బు ఉంది. దే హ్యావ్ ఎనఫ్ ల్యాండ్ టు బిల్డ్ ఏ ఫ్యాక్టరీ, వాళ్లకు ఫ్యాక్టరీ కట్టేంత పొలము ఉంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నాయుడు సార్ని. 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ ఈ వీడియోలో మనం ఎనఫ్ టు గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎనఫ్ టు, ఎనఫ్ టు అంటే చాలేటంత అని అర్థం. ఎనఫ్ టును ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో గెలిచేటంత, నిర్వహించగలిగేటంత, వ్రాసేటంత, భరించేటంత, ఆడేటంత, చెప్పేటంత, ఇలా చాలేటంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ టును ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీఈస్ బ్యూటిఫుల్ ఎనఫ్ టు యాక్ట్ ఇన్ ద మూవీస్, ఆమె సినిమాలలో నటించేటంత అందంగా ఉంది. హీఈస్ వెరీ కైండ్ ఎనఫ్ టు హెల్ప్ ఎనీ వన్ ఎల్స్, ఎవరికైనా సహాయం చేయగల దయగల మనిషి అతను. దిస్ మన్విక్ అకాడమీ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు సిట్ 150 స్టూడెంట్స్, 150 మంది విద్యార్థులు కూర్చోగల పెద్ద కోచింగ్ సెంటర్ ఈ మన్విక్ అకాడమీ. హీ హ్యాజ్ ఎనఫ్ మనీ టు బై ఎ కార్, ఆయనకి కారు కొనేంత డబ్బు ఉంది. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ విత్ దెమ్, నేను వాళ్లతో ఫైటింగ్ చేసేటంత బలంగా ఉన్నాను. ఎనఫ్ టు, ఎనఫ్ టు అంటే చాలేటంత అని అర్థం. ఎనఫ్ టును ఎలాంటి సందర్భాల్లో ఉపయోగిస్తాము అంటే, మనం మాట్లాడే మాటల సందర్భాలలో గెలిచేటంత, నిర్వహించగలిగేటంత, వ్రాసేటంత, భరించేటంత, ఆడేటంత, చెప్పేటంత, ఇలా చాలేటంత అని చెప్పే సందర్భాలలో మనం ఎనఫ్ టును ఉపయోగిస్తాము. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, షీఈస్ బ్యూటిఫుల్ ఎనఫ్ టు యాక్ట్ ఇన్ ద మూవీస్, ఆమె సినిమాలలో నటించేటంత అందంగా ఉంది. హీఈస్ వెరీ కైండ్ ఎనఫ్ టు హెల్ప్ ఎనీ వన్ ఎల్స్, ఎవరికైనా సహాయం చేయగల దయగల మనిషి అతను. దిస్ మన్విక్ అకాడమీ ఈజ్ లార్జ్ ఎనఫ్ టు సిట్ 150 స్టూడెంట్స్, 150 మంది విద్యార్థులు కూర్చోగల పెద్ద కోచింగ్ సెంటర్ ఈ మన్విక్ అకాడమీ. హీ హ్యాజ్ ఎనఫ్ మనీ టు బై ఎ కార్, ఆయనకి కారు కొనేంత డబ్బు ఉంది. ఐఎమ్ స్ట్రాంగ్ ఎనఫ్ టు ఫైట్ విత్ దెమ్, నేను వాళ్లతో ఫైటింగ్ చేసేటంత బలంగా ఉన్నాను. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్
ఈ వీడియోలో మనం ఐదర్ ఆర్ గురించి తెలుసుకోబోతున్నాం. ఐదర్ ఆర్ అంటే ఇది గాని అది గాని అని అర్థం. ఐదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనకు రెండింటిలో చాయిస్ ఉన్నప్పుడు ఇది గాని అది గాని అంటే రెండింటిలో ఒకటి అనే సందర్భంలో మనం ఐదర్ ఆర్ను ఉపయోగిస్తాము. యూ కెన్ టేక్ ఐదర్ దిస్ బుక్ ఆర్ దట్ బుక్. నీవు ఈ పుస్తకం కానీ లేదా ఆ పుస్తకం కానీ తీసుకోవచ్చు. ఐదర్ ద డాగ్ ఆర్ ద క్యాట్ మే బీ ఇన్ ద రూమ్. బహుశా గదిలో కుక్క కానీ లేదా పిల్లి కానీ ఉండొచ్చు. ఐదర్ హీ ఈజ్ మ్యాడ్ ఆర్ హీ విల్ డై. అతనికి పిచ్చు పట్టవచ్చు లేదా చనిపోవడం కానీ జరగవచ్చు. యూ క్యాన్ ఐదర్ కమ్ హియర్ ఆర్ స్టే దేర్. నీవు ఇక్కడికైనా రావచ్చు లేదా అక్కడైనా ఉండొచ్చు. హీ టీచెస్ ఐదర్ హిస్టరీ ఆర్ ఎకనామిక్స్. అతడు హిస్టరీ కానీ లేదా ఎకనామిక్స్ కానీ బోధిస్తాడు. యు మే గో ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే. నీవు ఈ దారి గుండా కానీ లేదా ఆ దారి గుండా కానీ వెళ్ళవచ్చు. ఐ విల్ కమ్ దేర్ ఐదర్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో. నేను రేపు కానీ లేదా ఎల్లుండి కానీ అక్కడికి వస్తాను. ఐదర్ ఆర్ అంటే ఇది గాని అది గాని అని అర్థం. ఐదర్ ఆర్ను ఏ సందర్భంలో ఉపయోగిస్తాము అంటే, మనకు రెండింటిలో చాయిస్ ఉన్నప్పుడు ఇది గాని అది గాని అంటే రెండింటిలో ఒకటి అనే సందర్భంలో మనం ఐదర్ ఆర్ను ఉపయోగిస్తాము. యు కెన్ టేక్ ఐదర్ దిస్ బుక్ ఆర్ దట్ బుక్. నీవు ఈ పుస్తకం కానీ లేదా ఆ పుస్తకం కానీ తీసుకోవచ్చు. ఐదర్ ద డాగ్ ఆర్ ద క్యాట్ మే బీ ఇన్ ద రూమ్. బహుశా గదిలో కుక్క కానీ లేదా పిల్లి కానీ ఉండొచ్చు. ఐదర్ హీ ఈజ్ మ్యాడ్ ఆర్ హీ విల్ డై. అతనికి పిచ్చు పట్టవచ్చు లేదా చనిపోవడం కానీ జరగవచ్చు. యు క్యాన్ ఐదర్ కమ్ హియర్ ఆర్ స్టే దేర్. నీవు ఇక్కడికైనా రావచ్చు లేదా అక్కడైనా ఉండొచ్చు. హీ టీచెస్ ఐదర్ హిస్టరీ ఆర్ ఎకనామిక్స్. అతడు హిస్టరీ కానీ లేదా ఎకనామిక్స్ కానీ బోధిస్తాడు. యు మే గో ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే. నీవు ఈ దారి గుండా కానీ లేదా ఆ దారి గుండా కానీ వెళ్ళవచ్చు. ఐ విల్ కమ్ దేర్ ఐదర్ టుమారో ఆర్ ద డే ఆఫ్టర్ టుమారో. నేను రేపు కానీ లేదా ఎల్లుండి కానీ అక్కడికి వస్తాను. యూ కెన్ ఐదర్ హ్యావ్ టీ ఆర్ కాఫీ. నీవు టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. ఐ డోంట్ స్పీక్ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేను హిందీ మాట్లాడను, ఇంగ్లీషు మాట్లాడను. యూ క్యాన్ టేక్ ఐదర్ దిస్ ఆర్ దట్. నీవు ఇది కానీ అది కానీ తీసుకోవచ్చు. ఐ టేక్ ఐదర్ టీ ఆర్ కాఫీ. నేను టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాను. ఐదర్ యు ఆర్ ఐ షుడ్ గో దేర్. నీవు కానీ లేదా నేను కానీ అక్కడికి వెళ్ళాలి. ఐదర్ టేక్ ఇట్ ఆర్ లివ్ ఇట్. ఇది లేదా అది, తీసుకో లేదా విడిచిపెట్టు. యూ కెన్ ఐదర్ హ్యావ్ టీ ఆర్ కాఫీ. నీవు టీ కానీ కాఫీ కానీ తీసుకోవచ్చు. ఐ డోంట్ స్పీక్ ఐదర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ. నేను హిందీ మాట్లాడను, ఇంగ్లీషు మాట్లాడను. యూ క్యాన్ టేక్ ఐదర్ దిస్ ఆర్ దట్. నీవు ఇది కానీ అది కానీ తీసుకోవచ్చు. ఐ టేక్ ఐదర్ టీ ఆర్ కాఫీ. నేను టీ కానీ కాఫీ కానీ తీసుకుంటాను. ఐదర్ యు ఆర్ ఐ షుడ్ గో దేర్. నీవు కానీ లేదా నేను కానీ అక్కడికి వెళ్ళాలి. ఐదర్ టేక్ ఇట్ ఆర్ లివ్ ఇట్. ఇది లేదా అది, తీసుకో లేదా విడిచిపెట్టు. హాయ్ ఫ్రెండ్స్, 100% మీరు మాట్లాడతారు నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. ఈ వీడియోలో మనం ఎక్స్క్లమేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి. షేర్ చేసుకోవడం వలన ఎంతోమంది ఇంగ్లీష్ రాని వారికి నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని పరిచయం చేసిన వారు అవుతారు. మీరు గనక మన నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్స్క్లమేషన్. వి యూజ్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఆఫ్టర్ ఆన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్. ఏ షార్ట్ సౌండ్ వర్డ్ ఆర్ ఫ్రేజ్ స్పోకెన్ సడన్లీ టు ఎక్స్ప్రెస్ అన్ ఎమోషన్. అకస్మాత్తుగా వ్యక్తపరిచే మాటల భావానికి చివర సూచించే గుర్తే ఎక్స్క్లమేషన్ మార్క్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే హో డియర్ ఎక్స్క్లమేషన్. వి యూజ్ అన్ ఎక్స్క్లమేషన్ మార్క్ ఆఫ్టర్ ఆన్ ఎక్స్క్లమేటరీ సెంటెన్స్.
A short sound, word or phrase spoken suddenly to express an emotion. అకస్మాత్తుగా వ్యక్తపరిచే మాటల భావానికి చివర సూచించే గుర్తే ఎక్స్క్లమేషన్ మార్క్. ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే, హో డియర్,